ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ స్టార్స్. ఈరోజు మన సెలబ్రిటీ కిచెన్కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఆవిడ మన అందరికీ బాగా తెలిసిన ఆవిడండి. ఆవిడ మంచి యాంకర్, మంచి ఆర్టిస్ట్. అంతేకాదండి, కొంచెం టైం దొరికితే చాలట వంట గదిలో వెళ్ళిపోయి చకచకా ఆటలు చేసి మళ్ళీ ఆ వంటల్లో కూడా ప్రయోగాలు కూడా చేస్తుంటారని వాళ్ళ హస్బెండ్ చెప్పగా నేను విన్నానండి. మరి ఆవిడ ఎవరు? మీరంతా ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు కదా. కరెక్ట్, మీ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అండి. మరెవరు కాదండి, మన సూపర్ స్టార్ ఛానల్ ఓపెన్ చేయగానే మనం ఎక్కువగా చూసే స్టార్ మన గాయత్రి గారు. ఆవిడ వంటల్లో చాలా ప్రవీణురాలంటండి. మరి ఆవిడ్ని ఈరోజు మనం వెల్కమ్ చేసి ఏం వండుతారో చూద్దామా గాయత్రి గారు. హాయ్ వాణి. మరి ప్రేక్షకులంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఈరోజు మీరు చూపించే వంటకం అంటే మాకు చెప్తారు? డెఫినెట్లీ. ఈరోజు నేను మీకు అందరికి ఏం స్పెషల్ చూపించబోతున్నానంటే, మీ అందరికి తెలిసే ఉంటుంది అయినా కూడా దాంట్లో ఎలా చేస్తారని మళ్ళా మళ్ళా చూసే వంటకం ఏంటనుకుంటున్నారా? మన ఆంధ్ర స్పెషల్ చేప పులుసు చేయబోతున్నానండి. చేప పులుసు అనగానే మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మా ఆంధ్ర స్టైల్ లో ఎలా ఉంటుందో చేప పులుసు అనేది కొంచెం టచ్ చేయండి. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనకి చేప పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫిష్ పీసెస్, మిర్చి పౌడర్, ఓకే, అండ్ మిర్చి. మిర్చి పౌడర్, మిర్చి రెండు కావాలి. ఓకే సార్, మీకు బెండకాయ ముక్కలు అంటే బెండకాయ కట్ చేసి పెట్టించాం, బెండకాయ, గరం మసాలా అండ్ ధనియాల పొడి. దీనికి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అండ్ కరివేపాకు, కొత్తిమీర, చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫైనల్ గా అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం వాటర్ అంటే డెన్ పోయి హీట్ ఎక్కింది ఒక 2 మినిట్స్, లేదంటే నా ఆయిల్ ఉందంటే ఆయిల్ వేయగానే మన వీటికి వెళ్తుంది మన కాస్త. చేపల పులుసుకి ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అలా అని చెప్పి డైటింగ్ ఆయిల్స్ మాత్రం వేయాల్సైతే కొంచెం వేస్తే సరిపోదు. చేపల పులుసుకి టేస్ట్ కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మనం తక్కువలో తక్కువ అనుకున్నా 3 స్పూన్స్ వేసేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేసిన వెంటనే మంచి ఫ్లేవర్ కావాలంటే కరివేపాకు ఫస్ట్, ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేద్దాం. ఉంటుందా కరివేపాకు? వెళ్తుందా? మా అందరూ వెళ్తుందనే అంటారు కరివేపాకు. కరివేపాకు అయిందంటే ఉల్లిపాయ పేస్ట్, మనం ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గాలి. దీని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా మనం నాట్లు పెడుతున్నాం కదా, కానీ మనకి కావాలంటే మనం 2 ముక్కలు కోసుకున్నాం బెండకాయని, అది కాకుండా కాయ పాయకు 1 ముక్కలు కోసి నాట్లు పెట్టుకుంటారు. పెద్ద ముక్కలు తినాలని ఫీల్ అయ్యవచ్చు అనుకోండి, అలా కూడా తింటారు. నాట్లు పెట్టామంటే మన చేప ముక్కలు తినడంతో పాటు పచ్చిమిరపకాయలు కూడా అలానే తింటారు. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ తినాలనుకుని తినేవాళ్ళకి మగ్గిపోయింది కదా, ఈ మగ్గిన తర్వాత
మనం ఫిష్ పీసెస్ వేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ వేసుకోవాలంటే ఈ ఫిష్ పీసెస్ ఆల్రెడీ నేను ఉప్పు, కారం, అల్లం పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కలిపి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టానండి. ఈ మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అవర్ ఉంచుకోవాలి. ఇలా బిఫోర్ కానీ మనం పోర్ స్టార్ట్ చేయడానికి ఇది మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అవర్ ఉంచుకున్నామంటే బాగా మగ్గుతుంది అనమాట. దాంట్లో డైరెక్ట్ గా ఉప్పు, కారం, పసుపు వేసుకున్నామంటే ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇలా ఇలా ముక్కలు బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ వేసేద్దాం. ఇలా పెద్ద పాన్ వేస్తే బాగుంటుంది, ఎందుకంటే ముక్కలు అస్తున్నాం కలిపితే విడిపోతాయి. ముసుకి పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయి. వేసాను కదా చేప ముక్కలు అని చెప్పి టక్క ఒక కలిపేయకూడదు. వేసిన చేప ముక్కలు మగ్గుతున్నాయి కదా, మనం తిరిగేసి కూడా వేసాము. ఇప్పుడు మగ్గుతున్నాయి కదా, ఈ మగ్గుతున్నప్పుడు ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి దాంట్లో మనం ఏం చేయాలంటే చింతపండు రసం బాగా పిసుగు పెట్టుకుని దీన్ని కలిపి ఈ చేప ముక్కలు ములిగే వరకు పోయాలి. ఫుల్గా 10 మినిట్స్ మనం రిలాక్స్ అవ్వచ్చు లోపల. చేపల పులుసు టేస్ట్ కావాలంటే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ ఫ్లేవర్ స్మెల్ చూస్తేనే చేపల పులుసు తినాలనిపిస్తుంది అంట. కొత్తిమీర వేసాం కదా, ఆవిర వస్తుంది కదా పైనుంచి, ఆవిరిలో అలా 2 సెకండ్స్ ఉండిచ్చామంటే ఆయిల్ చూసారా ఎలా తేలిందో, రెడ్ కలర్ లో మీకు ఎలా కనిపిస్తుందో. స్టవ్ ఆఫ్ చేసేదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు చేపల పులుసుని ఎప్పుడు సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసి తీసేసుకోకూడదండి. అలా తీసుకున్నాం అంటే ముక్కలు విడిపోతాయి. అందుకని మనం తినేటప్పుడు చక్కగా ఒక్కొక్క పీస్ తీసుకుని దేంట్లో ఉండేమో దాంట్లోనే ఉంచుకోవాలి. చేపల పులుసు బౌల్లోకి తీసుకోవాలి, పీస్ పీస్ పరంగా చేపల పులుసు రెడీ. వాణి ఇంకెందుకు టేస్ట్ చేసేది ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తున్నాను. కొంతమంది వంటలు అద్భుతంగా చేస్తారండి, ఇంకొంతమంది వాటి రుచి చూసి అవి ఎంత చాలా మందికి నచ్చుతుందో నచ్చదో చాలా చాలా అద్భుతంగా పెర్ఫెక్ట్గా చెప్పే ఒక వ్యక్తి మా ఆంటీ ఉన్నారండి. ఆవిడని ఇప్పుడు నేను పిలిపిస్తాను. ఆవిడ కానీ ఈమె వంటకి సర్టిఫికేట్ చేశారు అంటే గాయత్రి గారు మంచి వంటలో ప్రవీణ రావాలని మనందరం సర్టిఫికేట్ ఇచ్చారు. ఓకే, టేస్ట్ చేయండి. స్కూల్ ఇవ్వండి. సూపర్, చాలా బాగుంది. అబ్బో, గాయత్రి గారు సూపర్.